हाय हेलो वेलकम टू आरएस कुकिंग रेसिपीज। केरला स्टाइल कोब्बरी तो चापल पुलुसु तैयार चेसुकोवडं एलागो चूद्दाम। तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु मुंदुगा चाप मुक्कल्नि शुभ्रंगा कडिगि पेट्टुकोवाली। उल्लिपायलु, पच्चिमिर्ची, कोत्तिमीर, अल्लम वेल्लुल्लि पेस्ट, आवालु, मेंतुलु, पच्चिकोब्बरी, गसगसालु, चिंतपुंडि पुलुसु, उप्पु, कारं, पसुपु, आयिल। मुंदुगा स्टव् मीद कड़ाई पेट्टु टेबल स्पून आयिल वेसुकोवाली। ఆయిల్ కాగిన తర్వాత మెంతులు ఆవాలు వేయించుకోవాలి। మెంతులు ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి। కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి మూత పెట్టాలి। బాగా వేగిన తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకోవాలి। కొబ్బరి బాగా వేగిన తరువాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలి। పచ్చిమిర్చిని వేసి మూత పెట్టాలి। చింతపండు పులుసు వేసుకొని కలుపుకోవాలి। కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని మిక్స్ చేయాలి। ఇలా మరుగుతున్న సమయంలో చాప ముక్కలు వేసుకోవాలి। ఇక్కడ చూపించిన విధంగా కళాయి పట్టుకొని జాగ్రత్తగా తిప్పాలి। ఎందుకంటే గరిటె పెడితే ముక్క విడిపోతుంది కాబట్టి। ఇక చివరిగా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। ఇక అంతేనండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇక చేపల పులుసు రెడీ అయినట్టే। మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలపండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? లైక్ ఇట్ కామెంట్ ఫాలో ఫాలో విఆర్ఎస్ రిజనో।